శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి అన్నా, మన శాంతి మనకు దొరుకుతుందంటారా? అదేంటి శంకర్ అలా అన్నావు? పోలీసులకు కూడా శాంతి కిడ్నాప్ సంగతి తెలియడం లేదంటే? శంకర్, మనం రెండు రకాలుగా శాంతి గురించి వెతుకుతున్నాం. ఐజీ గారి ద్వారా పోలీసులను అలర్ట్ చేశాం, రౌడీ షీటర్లందరినీ పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చాం. పాత కేడీలు ఎవరైనా ఈ కిడ్నాప్ చేస్తుంటే పోలీసులకు రౌడీలకు తెలిసిపోయేది కదన్నా. నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వు అన్నట్టు శ్రవంతిని వెతుక్కుంటూ వచ్చిన వాడే ఇది చేయించి ఉండాలి. ఎందుకంటే శాంతి తన బొమ్మ గీసి చూపిస్తే తనెవరో తెలిసిపోతుందన్న భయంతో చేయించి ఉంటాడు. మరి వాని సంగతి కనుక్కోవడం ఎట్లన్నా? దానికి ఒకటే మార్గం ఉంది. శ్రవంతిని వెతుక్కుంటూ వచ్చిన వాడేవాడు శ్రవంతికి తెలిసే అవకాశం ఉంది. అవును శంకర్. ఇంతవరకు అతను ఎవరో చెప్పని స్రవంతి ఇప్పుడు చెప్తుందంటారా అన్న? చెప్పాలి, ఎందుకంటే ప్రమాదంలో ఉన్నది మన శాంతి కదా. స్రవంతిని ఇబ్బంది పెట్టకుండా తన మనసులో ఏముందో తెలుసుకుని మనమే సాల్వ్ చేద్దాం. కానీ ఇప్పుడు మనకి శాంతి క్షేమం ఉంటుంది. సమస్య ఎక్కడ మొదలైంది మళ్ళీ అక్కడికే వెళ్ళే పరిస్థితి వచ్చింది. అవునన్నా, శాంతి అంటే స్రవంతి కూడా చాలా ఇష్టం. నా బిడ్డ మా ఇంటికి క్షేమంగా చేరాలంటే అది ఇప్పుడు శ్రవంతమ్మ చేతుల్లోనే ఉంది. శ్రవంతమ్మ చెప్తుందన్న ఆశ నాకుందన్న. శాంతి కోసమైనా శ్రవంతి నోరు విప్పుతుందనే నమ్మకం నాకుంది. పద.
స్రవంతి, నీకు శుభవార్త. మీ ఆటో శంకర్ అన్నయ్య జైలు నుండి బయటకు వస్తున్నాడు. అప్పుడే అంత ఆనందపడకు, నీకు చెప్పవలసిన శుభవార్తలు ఇంకా చాలా ఉన్నాయి. శంకరు జగన్లు కలిసి లక్ష్మి హత్య కేసు గురించి కారణాలు వెతుకుతున్నారు. అలా చేస్తే నా విషయం తెలిసిపోతుంది. కానీ నేనొచ్చిన పని పూర్తి కాకుండా నా క్యారెక్టర్ ఎలా ముగించాలో చెప్పు. అదే నాకు బాధగా ఉంది. నా బండారం బయటపడడం కూడా నీకు ఆనందమే కదూ. వీడేంటి అన్ని శుభవార్తలే చెప్తున్నాడని ఆలోచిస్తున్నావు కదూ? ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. శంకర్ కూతురు శాంతిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అసలు మనిషివేనా? చిన్న పిల్లను కూడా వదలవా? ఎందుకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎర్ర నేను హాస్పిటల్ పాలు చేశావు, లక్ష్మిని చంపేశావు, జగన్ గారిని పరువు తీశావు, శంకరన్న నేను జైలుకి పంపించావు. ఇవన్నీ చాలు అన్నట్లు ఇప్పుడు శాంతి శాంతిని కూడా. చిన్నపిల్ల పాపను వదిలే, నీకు కావాల్సింది నేరుగా తీసుకెళ్ళు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, చిత్రహింసలు పెట్టు. కానీ ఇక్కడితో నీ అరాచకాలు ఆపే ప్లీజ్. స్రవంతి, వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చి వేషం మార్చుకుని ఇక్కడ ఎందుకుంటున్నానో తెలుసా? నీకోసం, కేవలం నీకోసం. నువ్వు కనబడగానే నిన్ను లాక్కుని వెళ్ళే అధికారం నాకుంది. ఎందుకంటే నేను నీ మొగుణ్ణి కాబట్టి. కానీ నేను అలా చేయలేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను తీసుకుని వెళ్తే అక్కడ నువ్వు కష్టాలు పడుతున్నావని తెలిసి ఈ జగన్ గారు మళ్ళీ అక్కడికి వస్తాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతావు. అది నాకు ఇష్టం లేదు. నీ వాళ్ళు నిన్ను చీకొట్టాలి. జగన్ నిన్ను అసహించుకోవాలి. నువ్వు ఒంటరిదానివి కావాలి. అప్పుడు నిన్ను తీసుకుని వెళ్తా. స్రవంతి, నీ బలం బలహీనత నీ చుట్టూ ఉన్నవాళ్లే, అందుకే ఇవన్నీ చేస్తున్నా. చెప్పు, శాంతి బతకాలనుందా లేదా? వదిలేస్తా, కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి.
ఆ జగన్ శంకర్లు ఇద్దరూ నీ దగ్గరకొచ్చి నిన్ను వెతికిన వాడు గురించి ఆరాధిస్తారు. అప్పుడు నువ్వు వాడెవడో నీకు తెలియదని చెప్పాలి, అసలు వాడికి నీకు ఏ సంబంధం లేదని చెప్పాలి. అప్పుడు జగన్ శంకర్లు ఇద్దరూ నిన్ను అనుమానించి అసహించుకుని మెడ పట్టుకుని బయటకు గెంటాలి. అది నాకు కావాల్సింది. అప్పుడు మన ఇద్దరం ఎంచక్క వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అప్పుడు నా అక్రమాలకు అకృత్యాలకు హద్దు అదుపు ఉండనే ఉండదు. శాంతిని కూడా వదిలేస్తాను. స్రవంతి, నువ్వు గుప్పిట విప్పనంత వరకే అందరూ గుట్టుగా ఉంటారు. నా గురించి నోరు కదిపితే ఆ ఆటో శంకర్ గారి కూతుర్ని శవంగా మార్చి వాడికే పార్సిల్ పంపుతా. కోమాలో ఉన్న గిరిగాణ్ణి శాశ్వతంగా పైకి పంపుతాను. అర్థమైందనుకుంటాను. కాబట్టి ఆవేశం తగ్గించుకొని ఆలోచన పెంచుకో. బాయ్.